ప్రైజలా దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక అందరికీ హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను ఈ రోజు ఆదికాండము 15వ అధ్యాయమును గురించి కొద్ది నిమిషాలు మీతో పంచుకుంటాను శ్రద్ధ వహించండి ఆదికాండము 15వ అధ్యాయములో ప్రధానమైనటువంటి అంశం ఏమిటంటే దేవుడు అబ్రాహాముతో నిబంధన చేస్తాడు ఏమిటా నిబంధన అంటే అబ్రహాముకు దేవుడు దర్శనమందు అబ్రామా భయపడకుము నేను నీకు కేడెము నీ బహుమానము అత్యధికమగునని దేవుడు సెలవిస్తాడు అయితే అబ్రహాము ప్రభువా యెహోవా నాకేమి ఇచ్చిననేమి నేను సంతానము లేనివాడనని దేవునికి తెలియపరుస్తాడు అప్పటి వరకు అబ్రహాముకు ఆస్తులు ఉన్నాయి అంతస్తులు ఉన్నాయి ఎంతో ఆశీర్వదింపబడినటువంటి అబ్రహాముకు మనసులో నెమ్మది లేదు ఎన్ని ఉన్నా ప్రభువా నాకు సంతానము లేదు నేను సంతానము లేనివాడినే తమస్కు ఎలియాజరే నా ఇంటి వారసుడు కదా అని దేవునికి తెలియపరుస్తాడు అయితే దేవుడు కాదు కాదు తమస్కు ఎలియాజరు నీ ఇంటి వారసుడు కానేరడు నీ ఇంటి నుండి నీ గర్భవాసము నా పుట్టబోవు చున్నవాడే నీ వారసుడగునని అబ్రహాముకు తెలియపరుస్తాడు దేవుడు స్పష్టముగా అబ్రహాముతో తమస్కు ఎలియాజరు నీ ఇంటి వారసుడు కాడు అయితే నీ గర్భవాసముననే నీ ఇంటి వారసుడు పుట్టబోవుచున్నాడు అని అబ్రహామునకు తెలియపరిచి అదేవిధముగా నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె విస్తరించును అని ఆశీర్వదిస్తాడు దీనిని బట్టి అబ్రహాము దేవునికి బలిస్తాడు దేవునికి బలిచ్చిన తర్వాత దేవుడు మరలా దర్శనమందు అబ్రహాముతో ఈ విధముగా మాట్లాడతాడు ఏ విధముగా అంటే నా ప్రియుడా అబ్రామా నీ సంతానము ఐగుప్తులో 400 సంవత్సరములు దాస్యము చేయవలసి ఉన్నది కారణం ఏమిటంటే అమోరియుల యొక్క పాపము పరిపక్వము కాలేదు కాబట్టి ఇందు నిమిత్తము 400 సంవత్సరములు నీ సంతతి వారు దాసులుగా నుందురు ఆ తరువాత ఆ దాస్యము చేయబడినటువంటి ఆ దేశపు వారికి నేను తీర్పు తీర్చి మిమ్మను విడిపించేదను అని దేవుడు తెలియపరుస్తాడు ఆ తరువాత ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూప్రటీసు నది వరకు ఈ దేశమును అనగా కెనీయులను కివిజీయులను కద్మోనీయులను హిత్తీయులను పెరిజీయులను రెఫాయిములను అమోరియులను కనానీయులను గిర్షాషీయులను ఎబూసీయులను నీ సంతానమునకు ఇచ్చి ఉన్నానని అబ్రహాముతో నిబంధన చేశాను శ్రద్ధ వహించండి ప్రియమైన సహోదరి సహోదరులారా అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు అబ్రహాముకు కుమారుడు కలుగును అని ఆశీర్వదించాడు అదే విధముగా ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరించెదరును అని ఆశీర్వదించాడు అదే విధముగా జరగబోయేటువంటి సంగతులను గురించి అబ్రహామునకు వివరించాడు ఐగుప్తులో 400 సంవత్సరములు దాస్యం ఉంటారని అక్కడ నుండి ప్రభువే స్వయముగా ఆ దేశపు ఐగుప్తు దేశమునకు తీర్పు తీర్చి ఇస్రాయేలీయులను విడిపిస్తాడని విడిపించిన తరువాత వారికి ఐగుప్తు నది మొదలుకొని యూఫ్రటీసు నది వరకు పూర్తిగా అమోరియులు హిత్తీయులు పెరిజ్జీయులు యెబూసీయులు సకల దేశములు అన్నిటినీ నీకు ఇచ్చేదను అని
దేవుడు నిబంధన చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాముతో నిబంధన చేశాడో అదే విధముగా మోషే కాలంలో జరిగించాడు. ఇందును బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు మాట ఇచ్చి తప్పేవాడు కాదు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. కాబట్టి ఐగుప్తులో 400 సంవత్సరములు దాస్యము చేసిన తర్వాత వారు పెట్టిన మొరకు దేవుడు వారిని విడిపించి ఐగుప్తు దేశమునకు తీర్పు తీర్చి గొప్ప విజయోత్సవముతో కనానీయులు, హిత్తియులు, అమోరీయులు, పెరిజ్జీయుల దేశమును అబ్రహాము సంతతి వారికి అనుగ్రహించాడు. దేవుడు నిబంధన చేసి నిబంధనను నెరవేర్చిన దేవుడు. ఇందును బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారని నేను మనఃపూర్వకముగా వేడుకొనొచ్చు. మీ ప్రియ సహోదరుడు ఆమెన్.